మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మహిళా సాధికారితే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నారు మహిళలకు అండగా అనేక చట్టాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందడుగు వేయాలన్నారు జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యోగ ఉపాధ్యాయిని తరుణి మహిళా అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపి శ్వేత మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సుతో కలిసి రోజా శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు స్వతంత్ర సమరయోధురాలు కవయిత్రి సరోజిని నాయుడు జన్మదినం జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు మహిళలు అనేక రంగాలలో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అలాంటి వారిని ఇతర మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేసిన నృత్యం యోగా ఏకపాత్రాభినయం ప్రదర్శనలు ఆకట్టుకోగా మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు తాము అడిగిన వెంటనే క్యాంప్ ఆఫీసులో మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణకు అనుమతినివ్వడంతో పాటు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినందుకు మంత్రి హరీష్ రావుకు అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు रक्षा की